ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనములు. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు దైవ ధ్యానం కొరకు యేసు ప్రభు ఎవరు అంటే శ్రీమంతుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మన దేవుడు, మనం నమ్మిన దేవుడు శ్రీమంతుడు అని దేవుని వాక్యంలో చూస్తాం. తిమోతి మొదటి అధ్యాయం 8వ వచనంలో, అలాగే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో శ్రీమంతుడగు దేవుడు అనే మాటను మనం చూస్తాం. మన దేవుడు శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటంటే ఆయన అత్యధిక ఐశ్వర్యవంతుడు అని అర్థం. ఆయన అన్నీ కూడా తరగనంత కలిగి ఉండి, లెక్కలేనంత కలిగి ఉండి, అత్యధికముగా కలిగి ఉండి, సంతృప్తి కలిగి, అలాగే సౌఖ్యము, బహు ఆనందము కలిగినటువంటి దేవుడు అని దాని యొక్క భావం. శ్రీమంతుడు అంటే ఊహించనంత ఆస్తి అండి వారికి, తరగనంత ఆస్తి ఉందండి అంటాం కదా, ఆ విధంగా అన్నమాట శ్రీమంతుడు అంటే. అయితే ఆ దేవుడు యెషయా 45:3లో ఏమంటున్నాడంటే, ఈ ధనము నీకు ఇచ్చేదను అని మాట్లాడుతున్నాడు. ఈ ఐశ్వర్యము నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యము తరగనంత, ఊహకు మించినంత అత్యధికమైనటువంటి ఈ యొక్క ఐశ్వర్యం ఏమిటో మనం ఒకసారి లేఖనాల్లో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రిచెస్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అని వ్రాయబడి ఉంటుంది. అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆయనలో ఉన్నటువంటి అనుగ్రహము, మంచితనము, అలాగే సహనము, దీర్ఘశాంతం అనేటివి అత్యధికముగా ఉన్నాయి, తరగనంతున్నాయి. ఎంత మంచితనము చూపించినా, ఎంత మన ఎడల సహనము, దీర్ఘశాంతం చూపించినా అది తరిగిపోదు, ఇంకా అత్యధికంగా ఉంటుంది దేవునిలో అని దాని యొక్క భావం. అలాగే ఎఫెసీ పత్రిక 1:17లో మహిమైశ్వర్యము అని మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న మహిమ కూడా అలాంటిదే, తరగనంత మహిమ ఉన్నది. మహిమ విషయంలో ఆయన శ్రీమంతుడు, అలాగే ఆయన మంచితనం విషయంలో, అనుగ్రహించడం విషయంలో, సహనం విషయంలో, దీర్ఘశాంతం విషయంలో శ్రీమంతుడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 33వ వచనం చూస్తే బుద్ధి జ్ఞానముల బాహుళ్యము అని వ్రాయబడి ఉంటుంది. రిచెస్ బోత్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆయన బుద్ధి విషయంలో శ్రీమంతుడు, జ్ఞానం విషయంలో శ్రీమంతుడు. ఆయనకున్నంత బుద్ధి, జ్ఞానము, మహిమ, ఆయనకున్నంత మంచితనము, సహనము, దీర్ఘశాంతము ఇంకెవ్వరికీ లేదన్నమాట, ఈ విశ్వంలోనే లేదు, అంత శ్రీమంతుడు ఆయన. అలాగే ఎఫెసీ 1:7లో అత్యధికమైన కృపా మహదైశ్వర్యం ఉన్నది అని వ్రాయబడింది. ఎఫెసీ 2:6లో కూడా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము అని వ్రాయబడింది. కృప ఎంత ఉంది? కృప దేవుడిలో ఎంతో ఉంది, మనము లెక్కించలేనంత, మన ఊహకు మించనంత ఉంది, మనం ఊహించలేం అంతది దేవుని కృప. నిండైన కృప, పొంగి పొర్లుతున్న కృప ఆయనలో ఉంది. కృప విషయంలో ఆయనకు ఆయనే సాటి, అంత శ్రీమంతుడు ఆయన కృప విషయంలో. ఈ విధంగా దేవుడు శ్రీమంతుడై ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు, ఈ ఐశ్వర్యం నీకు ఇస్తాను అంటున్నాడు. ఏ ఐశ్వర్యము? ఆయనలో ఉన్నటువంటి మంచితనము, సత్క్రియలు అనేటువంటి ఐశ్వర్యము మనకిచ్చి మనల్ని కూడా శ్రీమంతుడిని చేయాలనుకుంటున్నాడు. ఆయనకున్న మహిమను మనకిచ్చి మనల్ని శ్రీమంతుడిని చేయాలనుకుంటున్నాడు. ఆయనకున్నటువంటి బుద్ధి, జ్ఞానము మనకు కూడా దయచేసి మనల్ని శ్రీమంతుల్ని చేయాలనుకుంటున్నాడు.
అలాగే ఆయనలో ఉన్న కృప అపరిమితంగా ఉన్నది. ఆ అపరిమితమైన కృప ప్రతిరోజు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మనకు ఆ ఐశ్వర్యము దక్కాలంటే మనం ఏం చేయాలంటే, పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 22:4 ఈ రీతిగా సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని ఆయన వలె శ్రీమంతుల్ని చేస్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఉంది, ఎఫెసి పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. నువ్వు ఏది అడుగుతున్నావో, నువ్వు ఏం ఊహించుకుంటున్నావో దాన్ని నీ ఊహకు మించి, నువ్వు అడిగిన వాటికంటే మించి చేయగలిగినంత ఐశ్వర్యవంతుడు ఆయనని ఎఫెసి 3:20 సెలవిస్తా ఉంది. ఫిలిప్పి 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరం విషయమై భయభక్తులు కలిగి దేవుడి దగ్గర మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన ఆ అవసరాన్ని ఎలా తీరుస్తాడంట, తన ఐశ్వర్యము చొప్పున తాను ఏ విధంగా శ్రీమంతుడో తన హోదాకు తన అంతస్తుకు తన స్తోమతకు తగినట్లుగా ఆ అవసరాన్ని తీరుస్తాడంట. ఇక ఎలా తీరుస్తాడు ఆయన ప్రతి అవసరాన్ని? కాబట్టి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి, ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడి దగ్గర, తరగనంత ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి అవసరాన్ని తీర్చుకుందాం. అయితే దేవుడు ఈ విధంగా మనల్ని ఐశ్వర్యవంతులు చేసిన తర్వాత ఆయన సద్గుణాల విషయంలో కానీ, ఆయన మహిమ కృప విషయంలో కానీ, మనల్ని ప్రతి అవసరం తీర్చే విషయంలో మనల్ని కూడా ఐశ్వర్యవంతులు చేస్తే, అప్పుడు మనము దేవుని యందు అతిశయించాలి. కానీ మనకు కలిగి ఉన్న ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి మనం అతిశయించకూడదని 9:23-24 కాబట్టి అటు రీతిగా నీ దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి ధైర్యంగా సంతోషముగా ఆయన దగ్గర ఉన్నదంతా నీదే, ఎందుకంటే ఆయన కుమారుడు ఆయన కుమార్తె. కాబట్టి వెళ్ళి అడుగు, ఆయన ఐశ్వర్యం చెప్పున నీ అవసరాన్ని తీరుస్తాడు. ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు యుగ యుగములు స్తుతి మహిమ ఆయనకే కలుగునుగాక. ఆమేన్.